హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ ఇవాళ చక్కెర అరిసెలు చేయబోతున్నానండి మామూలుగా చక్కెర అరిసెలు చేస్తే చాలా గట్టిగా వస్తాయి కదండీ అలా కాకుండా నేను చేసే పద్ధతిలో చేశారంటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి అండి దూదిలాగుంటాయి అరిసెలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒకటి పావు గ్లాసు మనము బియ్యం తీసుకోవాలండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయండి మీకు కావాలంటే అన్నం వండుకుంటారు కదండి పచ్చి బియ్యం అది కూడా తీసుకోవచ్చండి ఒకటి పావు గ్లాసు మనము బియ్యం తీసుకోవాలి ఎందుకంటే పిండి అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి తక్కువ కాకుండా చూసుకోవాలి పిండిని ఇప్పుడు మనము నీటి కడిగేసుకొని మినిమం అంటే ఒక పన్నెండు గంటల సేపన నానబెట్టుకోవాలండి నేను నైట్ పొట్ నానబెట్టి ఉంచాను పొద్దున పూట మళ్ళీ మనము ఒక రెండుసార్లు నీటి కడిగేసుకోవాలండి మీకు టైం లేనట్లయితే ఉదయం పూట కూడా నానబెట్టుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అండి బాగా నానిన తర్వాత ఇలా క్లాత్లో వేసుకొని వడపోసుకోవాలి ఇవి కాసేపు ఇలా గుంచేద్దామండి ఫ్యాన్ కింద ఏమి ఆరబెట్టిన అవసరం లేదు జస్ట్ మనం ఇలా నీళ్ళంతా ఒడిగించుకుంటే సరిపోతుంది చూడండి నీళ్ళంతా చక్కగా ఒడిపోయాయి కదా ఇలా తడి అనేది ఉండాలండి మనం మిక్సీకి వేస్తున్నాం కాబట్టి ఇలా తడి ఉంటే సరిపోతుంది మీరు మిల్లికి ఇచ్చేటట్లయితే కూడా ఇలా తడిగానే ఇవ్వండి పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనము మిక్సీ పట్టుకుందాము చూడండి పిండి అనేది బాగా ఇలా ముద్దగా ఉంది చూసారు మనం మిక్సీకి పట్టా కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో జల్లి పెట్టుకొని బాగా జల్లించుకోవాలండి బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి అప్పుడే అరిసెలు అనేది చాలా మెత్తగా వస్తాయండి చూడండి ఇలా బాగా మొత్తం కూడా మిక్సీ పట్టుకొని మొత్తం కూడా ఇలాగ జల్లించుకొని తీసుకోవాలి మొత్తం జల్లించి తీసుకున్న తర్వాత గట్టిగా పిండి అనేది ఇలా నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలి మీరు పిండిని మిల్లులో పట్టించినా కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ ఒకటి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకున్నాం అనుకోండి చాలాసేపు అయినా కూడా తడి అనేది అలాగే ఉంటుందండి పిండిలో పిండి అనేది తడి అనేది అస్సలు ఆరకూడదు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఏ గ్లాస్తో మనము బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ముప్పావు గ్లాసు చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో ఒక పావు గ్లాస్ కంటే కూడా తక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఎవరైనా సరే ఈ కొలతలతో చేశారంటే చాలా చక్కగా వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసేటట్లయితే కొద్దిగా వేసుకొని చేసుకోండి ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి ఇలా ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఇంకా కాస్త పాకం రావాలి ఇప్పుడు చూడండి పాకం అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా మనం చేతికి తీసుకున్నాం అనుకోండి కాస్త జిగురుగా ఇలా సాఫ్ట్గా ఉండాలండి మరి ఎక్కువ ముద్దలాగా రాకూడదు ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు చూడండి మొత్తం కూడా సిమ్లోనే ఉంచుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి వేయకండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపారనుకోండి చక్కగా వస్తుందండి చూడండి ఇలాగుంటే సరిపోస్తుంది కాస్త లూజ్గానే ఉండాలండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి మీరు మొత్తం కావాలంటే నెయ్యి అన్న వేసుకోవచ్చు లేకపోతే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా మనము నెయ్యి వేయడం వల్ల ఇలా చేతికి అంటుకోకుండా వస్తుందండి అరిసెలు ఒత్తుకునేటప్పుడు కాబట్టి కంపల్సరీ మీరు ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దీనిపైన కాస్త ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ సైజ్ అరిసె కావాలో అంత పిండి తీసుకోవాలి చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తున్నాను అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది పిండి అరిసె చక్కగా ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి అలాగే ఎక్కువ పల్చగా ఉండకూడదు అలాగే ఎక్కువ మందంగా ఉండకూడదు ఇలా ఒత్తుకొని సరిపోతుంది అని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి వేసామనుకోండి ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది అన్నట్లయితే ఇప్పుడు అరిసెలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇప్పుడు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకుంటే చక్కగా మంచి కలర్ వచ్చిన తరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్లో బెల్లం అరిసెలు అలాగే కొబ్బరితో చేసిన అరిసెలు కూడా ఉన్నాయండి చాలా చక్కగా చేసుకోవచ్చు నేను చెప్పే కొలతల ప్రకారం అయితే చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా గైడ్తో కాస్త నొక్కేసామనుకోండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుందండి అన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి ఎక్కువసేపు మీరు వేయించాలంటే కూడా గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఇలా కాస్త రెండు వైపులు తిప్పుకొని లైట్ కలర్ వచ్చేంతకు వేయించుకుంటే సరిపోతుందండి అలాగే ఆయిల్ కూడా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి అరిసెలు వేడి తగ్గిన తర్వాత గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఆయిల్ ఒత్తుకునేటప్పుడు కూడా మీరు లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే చాలామందికి డౌట్ అండి పిండి అనేది గట్టిగా అయిపోతే అరిసెలు అనేది చక్కగా రావండి విరిగిపోతుంటాయి అంటుంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిండి ఒకవేళ గట్టిగా అయిపోయినట్లయితే మీరు కాస్త పాలు వేసుకుని బాగా కలుపుకొని తర్వాత ఒక గంట తర్వాత చేశారనుకోండి బాగా సాఫ్ట్గా వస్తాయండి అరిసెలు విరిగిపోకుండా ఆయిల్లో వేసినా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి